Aveva. అదిదేవ మన్యస్వామి దేవ సమిత ప్రసూ ఏకం ద్వీ త్రీ చరి మధ్య అద్
జయ శ్రీమన్నారాయణ. ఈరోజు జగిత్యాల వేణుగోపాల స్వామి ఆలయంలో పూజ్యులు శ్రీ నంబి వేణుగోపాచారి కౌశిక గారు లోక కళ్యాణార్థం 5 రోజులు యజ్ఞం చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు నుండి ప్రారంభమైన యజ్ఞం 5 రోజులు నిరాడంబరంగా ఎక్కువ మంది భక్తులు లేకుండా ఈ ఆలయంలో చెప్తా ఉన్నారు. ఇలాంటి కార్యక్రమానికి నన్ను మా శ్రీమతిని కూడా ఆహ్వానించినందుకు వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ప్రపంచం అంతా కూడా ఈరోజు ఎంతో ఆందోళనలో ఉంది. చాలామంది కరోనా వ్యాధి వల్ల అనారోగ్యం పాలవుతూ ఉన్నారు. ఆర్థిక నష్టం జరుగుతూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా 210 దేశాలలో కులాలు మతాలకు అతీతంగా, అదేవిధంగా మన జెనెటిక్ ఏదైతే ఉంటుందో రకరకాల వర్ణాలు వాటికి కూడా అతీతంగా ప్రతి వాళ్ళను కూడా ఈ కరోనా వ్యాధి ఇవాళ వ్యాపించి మరణాలకు గురి చేస్తూ ఉంది. గతంలో ఎన్నో వ్యాధులు వస్తే కొన్ని రకాల జీన్స్ ఉన్న వాళ్ళకు వస్తుంది, నల్ల వాళ్ళకు వస్తుంది, తెల్ల వాళ్ళకు వస్తుంది, లేదా ఇంకేదో అని చెప్పి అనేవాళ్ళు మంగోలియన్ జాతి. కానీ ఈనాడు వ్యాధి చైనా దేశంలో పుట్టి మొత్తం భూగోళం అంతా కూడా 210 దేశాలలో వ్యాపించింది. ఈ వ్యాధి వల్ల అన్ని మతాల వారు, అన్ని వర్గాల వారు ఉన్న ప్రాంతాలు కూడా ఈరోజు ఈ వ్యాధి వల్ల రోగస్తులు అవుతూ ఉన్నారు. మరి మన భారతదేశంలో ఏదైతే ఎక్కువ మంది హిందువులు హిందూ సాంప్రదాయాన్ని పోషిస్తారో దానికి అనుగుణంగా ఈరోజు లోక కళ్యాణం కోసం, గ్రామ కళ్యాణం కోసం, అంటే మన ప్రాంత కళ్యాణం కోసం, లోక కళ్యాణం కోసం శ్రీ నంబి వేణుగోపాలాచారి కౌశిక్ గారు హోమం తలపెట్టింది నిర్విఘ్నంగా సాగాలని, ఆ భగవంతుని దయ వల్ల ఈ కరోనా వ్యాధి వ్యాప్తి ఇక్కడికన్నా ఆగాలని చెప్పి నేను భగవంతుని ప్రార్థిస్తూ నాకు ఈనాడు యజ్ఞ హోమంలో పాల్గొనే నా కుటుంబానికి అవకాశం ఇచ్చిన శ్రీ వేణుగోపాల స్వామి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇలాంటి గొప్ప మహత్కార్యాన్ని టెలికాస్ట్ చేయబోతున్న లోకల్ ఎంబెసర్ సిటీ కేబుల్ యాజమాన్యం సూర్యం గారికి, మిగతా దుర్గా కేబుల్ యాజమాన్యం
మల్లేశ్వరన్న గారికి, శ్రీ ఛానల్, పాపులర్ ఛానల్ సత్యం గారికి, నాభూషణ్ గారికి, జగన్ గారికి, అందరికి కూడా లోకల్ ఛానల్ యాజమాన్యానికి, సమీరా ఛానల్ రాజేష్ గారికి అందరికి కూడా ధన్యవాదాలు. శ్రీమద్ అఖిలాండపూడి బ్రహ్మాండ నాయకుడైన పరమాత్మ శ్రీ వేణుగోపాల స్వామి వారి సన్నిధానంలో మన జగిత్యాల పట్టణంలో ప్రపంచానికి వ్యాప్తి చెందినటువంటి యొక్క కరోనా మహమ్మారి తొందరగా తొలగిపోయి ప్రజలందరూ కూడా సుఖంగా, క్షేమంగా, ఆనందంగా ఉండాలనేటువంటి యొక్క సంకల్పంతో చిన్నగా ఒక ప్రయత్నాన్ని భగవంతుని యొక్క ఆలయంలో లోకక్షేమం కోసం ఒక 5 రోజుల కార్యక్రమం హోమాన్ని చేద్దామనేటువంటి సంకల్పం వచ్చింది. కేవలంగా అర్చకులు, ఇక్కడ ఉండేటువంటి యొక్క సేవకులు తప్ప మరొకళ్ళకు ప్రవేశం లేకుండా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతోంది. భగవంతుని యొక్క అనుగ్రహం వలన ఈ హోమ ప్రభావం చేత అందరికీ క్షేమం, యోగం జరిగి అందరూ ఆరోగ్యవంతులు కావాలని భగవంతుని ప్రార్థన చేస్తున్నాను. జై శ్రీమన్నారాయణ.